పాస్కా కాల ఐదవ శనివారము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి పదవ వచనం వరకు పౌలు దెర్బా లిస్ట్రాలకు ప్రయాణము చేసెను అక్కడ తిమోతి అను పేరు గల శిష్యుడు ఒకడు ఉండెను అతని తల్లి కూడా విశ్వాసురాలే ఆమె యూదా జాతికి చెందినది కాని అతని తండ్రి గ్రీసు దేశస్తుడు లిస్ట్రా ఇకోనియాలలో ఉన్న సోదరులలో తిమోతి మంచి పేరు పొంది ఉన్నాడు పౌలు తిమోతిని తన వెంట తీసుకుని పోదలచి అతనికి సున్నతి కావించెను ఏలైనా తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములలో ఉన్న యూదులకు తెలియను వారలు ఆ పట్టణముల మీదుగా పోవచ్చు ఎరుసలేములోని అపోస్తుల చేత పెద్దల చేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియజేసి వాటిని పాటింపవలేనని చెప్పిరి కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దినాదినాభివృద్ధి చెందుచుండెను వారు ప్రీగియా గలతియా ప్రాంతముల మీదుగా పయనించిరి పవిత్రాత్మ వారిని ఆసియా మండలములో దేవుని సందేశమును వినిపింపనీయలేదు వారు మీసియా సరిహద్దును చేరుకొని బితునియా రాష్ట్రమునకు వెళ్ళుటకు ప్రయత్నించిరి కాని యేసు ఆత్మ వారికి అనుమతిని ఇయ్యలేదు అందుచే వారు కుడివైపుగా మీసియా మీదుగా పయనించి త్రోయకుపోయి ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం కలిగాను ఆ దర్శనములో మాసిడోనియా మనుష్యుడొకడు కనిపించి మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడు అని పౌలును బ్రతిమాలుకొనేను ఈ దర్శనం కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి ఏలైనా అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్ములను పిలిచినని మేము నిశ్చయించుకొంటిమి ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు కీర్తన అందరూ విశ్వదాత్రి ప్రభువునకు జే కొట్టుము ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు లోకము మిమ్ము ద్వేషించినచో మీ కంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్ము తనవారినిగా ప్రేమించడిది మీరు లోకమునకు చెందినవారు కారు నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకొంటిని కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అని నేను చెప్పిన మాటలను స్మరింపుడు లోకము నన్ను హింసించిన యెడల మిమ్మును హింసించును అది నా మాటను పాటించిన యెడల మీ మాటను కూడా పాటించును కాని లోకము నన్ను పంపిన వానిని ఎరుగదు అందుచే నా నామము నిమిత్తముగా మీ పట్ల అది చేయును ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువా మీకు స్థుతి కలుగునుగాక